కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు చోటు చేసుకున్న హింస మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది సింగు టిక్రీ ఖజీపూర్ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది మరోపక్క దేశంలోని ప్రతిపక్షాలు రైతులకి అండగా నిలబడుతూ కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి కేవలం భారత్ నుంచే కాకుండా రైతుల ఉద్యమానికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడంపై స్పందిస్తూ అమెరికా పాప్ సింగర్ రిహానా మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే మనం దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశంపై స్పందిస్తూ ఆమె ట్వీట్ చేశారు తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై మాజీ పోన్స్టర్ క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా స్పందించింది ఏ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇంటర్నెట్ ను న్యూఢిల్లీలో నిలిపివేశారని ఆమె ప్రశ్నించింది తాను రైతుల పక్షాన నిలబడతానని మియా ఖలీఫా ట్వీట్ చేసింది అలానే స్వీడన్ కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా తన్బర్గ్ కూడా భారత్లో రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది ఇదిలా ఉండగా రిహానా గ్రెటా తన్బర్గ్ రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది రైతు ఉద్యమంపై ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడడం లేదని రిహానా ట్విట్టర్లో సంధించిన ప్రశ్నకు కంగనా ఘాటుగా స్పందించింది ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరని ఎందుకంటే వాళ్లు రైతులు కాదని వాళ్లంతా టెర్రరిస్టులని కంగనా తన ట్వీట్ తో రిహానాకు బదులిచ్చింది భారతదేశాన్ని విడగొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు మా దేశాన్ని నీలాంటి డమ్మీలకు అమ్మేందుకు మేం సిద్ధంగా లేం యు ఫూల్ ముర్ఖురాలా అంటూ రిహానాపై కంగనా మండిపడింది అంతేకాదు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన గ్రెటా తన్బర్గ్ పై కూడా కంగనా ఫైర్ అయింది సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎందరికూ ఆదర్శంగా నిలిచిన కోయంబత్తూర్ కు చెందిన నూట ఐదు సంవత్సరాల పద్మశ్రీ ఆర్ పప్పమ్మల్ వార్తను పోస్ట్ చేసిన కంగన నిజంగా పర్యావరణం కోసం కష్టపడిన ఇలాంటి వాళ్ల గురించి ఫ్యాన్సీ ఎవరు మాట్లాడారని చదువుకోవాల్సిన వయసులో స్కూల్కెళ్లకుండా పాడైపోతున్న గ్రేటా తన్బర్గు మాత్రం గుడ్డిగా ప్రచారం కల్పించేందుకు సిద్ధంగా ఉంటారని ట్వీట్ చేసింది ఇదిలా ఉండగా సింగర్ రిహానా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తేమోనని నెటిజన్స్ గూగుల్లో సెర్చ్ చేయడం గమనార్హం రిహానా రిలీజియన్ రిహానా ముస్లిం అనే వర్డ్స్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా నిలవడం కొసమేరుపు ఈ ముగ్గురే కాకుండా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కూడా రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు